ఇక అప్డేట్ చూస్తే ఎల్ఆర్ఎస్ పేరుతో తెలంగాణ ప్రజల మీద తీవ్రమైన ఆర్థిక భారం మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో గెలవడానికి అస్సాం పార్టీ అడ్డమైన హామీలు ఇచ్చిందని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మాట మార్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుకు నిరసనగా ఈ నెల 6న తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. 7వ తేదీన కలెక్టర్లకు, ఆర్డీఓలకు బాధితుల తరపున బీఆర్ఎస్ నేతలు విజ్ఞాపన పత్రాలు ఇస్తారని చెప్పారు. అయినా ప్రభుత్వం స్పందించకుంటే న్యాయ పోరాటం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఏదైనా కార్యక్రమం చేస్తే దాని మీద నోటికొచ్చినట్టు మాట్లాడి ప్రజల్ని ఆ రోజు గందరగోళం చేసి మళ్ళీ ఈరోజు అవే పథకాలని అవే కార్యక్రమాలను కొనసాగించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. ఇందుకు తాజా ఉదాహరణ ఎల్ఆర్ఎస్ స్కీమ్ పైన కాంగ్రెస్ పార్టీ విధానం. ఆనాడు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు 25,44,000 దరఖాస్తులు ఆ రోజు ప్రజలు ఇవ్వడం జరిగింది. 1,000 రూపాయల చొప్పున నామినల్ ఫీజు కూడా పెట్టడం జరిగింది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన స్వయంగా పోయి కోర్టులో కేసేశారు. పాత విధానంలోనే రిజిస్ట్రేషన్లు చేయాలి, మీరు ఎల్ఆర్ఎస్ అని పెట్టి ఈ రకంగా చేయడం అన్యాయము అని చెప్పడమే కాకుండా ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా దీన్ని ఒక అస్త్రంగా వాడుకున్నారు. అసలు ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తాము, ఎవరూ కట్టవద్దు అని బట్టి విక్రమార్క గారు కూడా చాలా స్పష్టంగా కామెంట్ చేసినారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు ఆయన అన్న మాట ఏమంటే నో ఎల్ఆర్ఎస్ నో టీఆర్ఎస్, టీఆర్ఎస్ను బహిష్కరించాలి, తెలంగాణకి వెళ్ళి ప్రజలెవరు ఎల్ఆర్ఎస్ కట్టొద్దు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉచితంగానే ఎల్ఆర్ఎస్కు ఏ ఫీజు లేకుండా చేస్తాము అని స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నమాట. ఇది బట్టి విక్రమార్క గారు. లేదా ఇంకో దాని పేరు మీదనో వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అన్ని రిజిస్ట్రేషన్లు ఆపి పెద్ద భయాంతో వాళ్ళకి గురి చేస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో మీరు ఎల్ఆర్ఎస్ కడితేనే రిజిస్ట్రేషన్ అంటున్నారు. రిజిస్ట్రేషన్లు ఆపే హక్కు మీకెవడిచ్చిందండి? మేము రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వీలైతే అసలు కట్టబాకండి, మీ అందరికీ వెసులుబాటు కలిగిస్తాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఎల్ఆర్ఎస్కు ఫీజు కట్టండి అంటే రక్త మాంసాలు పీల్చేస్తున్నారని, మరి వాళ్ళ బట్టి విక్రమార్క గారు సమాధానం చెప్పాలా? మరి మీరు కూడా ఇప్పుడు రక్త మాంసాలు పీలుస్తున్నారా, లేక ఫీజులు కట్టమని ఏదైతే సేమ్ మేము ఏదైతే ఫీజు చెప్పామో అదే పెట్టి మీరు 31 మార్చి లోపల కట్టాలని చెప్పి మెడ మీద కత్తి పెట్టి ఈ రాష్ట్రంలోని మధ్యతరగతి ప్రజల రక్త మాంసాలను తాగుతున్నారా చెప్పాలా? మేము అధికారంలోకి వస్తాం, రాగానే ఉచితంగా చేస్తాం. ఇది ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇది సీతక్క గారు ఈరోజు వీళ్ళు ముగ్గురు మంత్రులు, ఒకరు ఉప ముఖ్యమంత్రి, కోర్టుకు పోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి, ఎల్ఆర్ఎస్ వద్దు అని, ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి, ప్రజల దగ్గర చిల్లిగవ్వ లేకుండా దోచుకోవడానికే రుసుము పెట్టినారు అన్న సీతక్క గారు మంత్రి, ఎల్ఆర్ఎస్ అనేది అసలు కట్టవద్దు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పిన మన బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి. నేను ఇవాళ ఈ ముగ్గురు మంత్రుల్ని, ఉప ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నా, ప్రజల నుంచి 20,000 కోట్ల రూపాయలు తోలు వలిచి వసూలు చేయడానికి మీరు వేసిన ఎత్తుగడ ఇది కాదా? మీరు ఆనాడు ప్రతిపక్ష పార్టీగా మీరు చెప్పిన మాటల మీద మీకే విశ్వాసం ఉంటే ఇవాళ మరి ఈ రకమైన ఎల్ఆర్ఎస్ కార్యక్రమానికి మీరు ఎందుకు తెరదీశారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఫ్రీగా చేస్తామని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు, ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఎల్ఆర్ఎస్ మీద న్యాయ పోరాటం ఏమైంది, వెంకటరెడ్డి గారిది పిల్లి ఏమైంది చెప్పాలి. అందుకే మేము అనేది బట్టి గారు చెప్పిన మాటలు వట్టి మాటలను తేలిపోయింది. అసలు ఎల్ఆర్ఎస్ కట్టవద్దని చెప్పింది, ఉత్తదని తెలిపోయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫ్రీగా చేస్తాం ఎల్ఆర్ఎస్ అన్నారు, మరి ఆయన క్యాబినెట్లో ఉన్నారు. ఇవాళ ఆయన క్యాబినెట్, ఆయన ఏ మంత్రివర్గంలో అవుతున్నారో ఆ క్యాబినెటే ఎల్ఆర్ఎస్ కట్టాలని చెప్తా ఉంది. అదేవిధంగా సీతక్క గారు చిల్లిగవ్వ లేదు ప్రజల దగ్గర అన్నారు, మరి వారు కూడా ఈరోజు సమాధానం చెప్పాలి. ఇవన్నీ తప్పకుండా ప్రజల తరపున మేము అడుగుతూ ఉన్నాం, తప్పకుండా వారు మరి స్పందించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 20,000 కోట్ల రూపాయల భారాన్ని మధ్యతరగతి ప్రజల మీద మోపే ఏదైతే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నదో దీన్ని తప్పకుండా విరమించుకోవాలి. ఫ్రీగా మీరు చెప్పినట్టు ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎల్ఆర్ఎస్ పథకానికి అప్లై చేసిన
25,44,000 మంది ఎవరైతే ఉన్నారో వారందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఉచితంగా చేస్తామని మాట ఇచ్చిండ్రు, ఉచితంగా చేయాలి. లేకపోతే ఒక్కొక్క కుటుంబం మీద దగ్గర 100,000 రూపాయల పైచిలకు భారం పడే ప్రమాదం ఉంది. ప్రజల నుంచి ముక్కుబిండి 31 మార్చి వసూలు చేయాలని ముఖ్యమంత్రి గారే టార్గెట్ ఇచ్చినట్టుగా మాకు సమాచారం ఉంది. తప్పకుండా ఈ విషయంలో వారి వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రోజు బట్టి విక్రమార్క గారు చేసిన డిమాండ్ని నేను పునరుద్ఘాటిస్తూ ఉన్నా. రిజిస్ట్రేషన్ ఆల్రెడీ అయిపోయింది, మళ్ళీ ఎల్ఆర్ఎస్ ఎందుకు కట్టాలి? అసలు ఎల్ఆర్ఎస్ కట్టకపోతే రిజిస్ట్రేషన్ ఆపే అధికారం మీకు ఎవడిచ్చిండు అనే మాట ఏదైతే అన్నారో నేను వారిని అదే గుర్తు చేస్తూ ఉన్నా. ఉచితంగా రెగ్యులరైజేషన్ చేస్తామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాటలు ఒట్టి మాటలా లేదా నిజంగా నిశ్చితశుద్ధితో చెప్పిన మాటలా? తప్పకుండా వారి సమాధానం చెప్పాలి అనే మాట కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. దాంతోపాటు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో ఉన్నప్పుడు మరొకలాగా వ్యవహారం చేస్తున్న మీ తీరును కూడా ప్రజలు గమనిస్తున్నారు. దీన్ని తప్పకుండా నిరసిస్తున్నాము, ఖండిస్తున్నాము. తప్పకుండా క్షేత్రస్థాయిలో పోరాటాలకు కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ఒకవైపు ఇప్పటికే పంటలు ఎండుతూ ఉన్నాయి, నీళ్లు లేక పంటలు ఎండుతూ ఉన్నాయి. మరొకవైపు రైతు కుటుంబాలు కానీ దిగువ మధ్యతరగతి కుటుంబాలు కానీ ఇబ్బందుల్లో ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ, ఉచితంగా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, గతంలో ఈ మంత్రులు మాట్లాడిన మాటలు వారికి గుర్తు చేస్తూ 6వ తారీఖు నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో HMDA కార్యాలయం దగ్గర, అదేవిధంగా GHMC కార్యాలయం దగ్గర, మిగతా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలకు పార్టీ పిలుపునిస్తూ ఉంది. 7వ తారీఖు నాడు అన్ని RDO కార్యాలయాలు, అదేవిధంగా కలెక్టర్ ఆఫీసులను కాడ 33 జిల్లాల్లో కలెక్టర్లకు కూడా విజ్ఞాపన పత్రాలు ఇస్తాం. అప్పటికి ప్రభుత్వం దిగిరాకపోతే న్యాయ పోరాటం కూడా ఈ 25 లక్షల కుటుంబాల తరఫున చేస్తాము. మేము కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఎల్ఆర్ఎస్ కట్టమని ఎవరైతే అధికారులు ఒత్తిడి చేస్తూ ఉన్నారో, ఫోన్లు చేస్తూ ఉన్నారో, వారిని అడగండి, నిలదీయండి. మరి మీరే చెప్పారు కదా కాంగ్రెస్ వస్తే ఫ్రీగా ఎల్ఆర్ఎస్ అని చెప్పారు కదా, ఇవాళ ఎందుకు మాట నిలబెట్టుకోవట్లేదు అనే మాట ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం.